మన వచ్చారు ఇంటికి వచ్చేసి ఉట్టి 10,000 ఇచ్చినాక సిగ్నేచర్ తీసుకుంటారు. దాని తర్వాత 5,000 తీసుకుంటారు. ఒక ఇంటికి 3,500, ఒక ఇంటికి 5,000, ఒక ఇంటికి 2,000. మళ్ళీ కమిషన్ అంట వాళ్ళకు. ఎవరు ఇప్పిస్తుండ్రు కదా, మీరు తీసుకోవాలి. ఇప్పుడు లోపల వెళ్ళినాక మాకు 2,000 కమిషన్ అంట వాళ్ళకు. మేమందరం ఈ ప్రాబ్లమ్ లో ఉన్నాం మేడం. దయచేసి మీరు ఏదైనా మాకు హెల్ప్ చేయాలి. వాళ్ళకి ఇస్తలేరు. నా పాప మోసపోయిన వాళ్ళు వాళ్ళంతా ఇచ్చేస్తుంటే కూడా వాళ్ళకు తర్వాత ఇస్తామంటున్నారు. వాళ్ళ అది ఫోన్ల అది మెసేజ్లు అన్ని తీసుకోబోతున్నారు. మీకు రాలేదు, మళ్ళీ తర్వాత ఇస్తా అంటున్నారు. టీఆర్ఎస్ పార్టీలో వాళ్ళందరూ తోడు వచ్చి వాళ్ళకు బిల్డింగ్లలో వాళ్ళ చుట్టాలకే ఇప్పిస్తున్నారు. గరీబ్ వాళ్ళకైతే ఒక్కళ్ళకు రూపాయి అందలేదు ఇప్పుడు దాకా కూడా. మా కాలనీలో అందరు బాధ పడుతున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఇప్పించుకుంటున్నారు. మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరు రావద్దు ఈడ అని మాట్లాడుతున్నారు. టీఆర్ఎస్ వాళ్ళు అయితే ఇస్తలేరు కదా ఈ పైసలు. గరీబ్ వాళ్ళు అంత బాధపడుతున్నారు. ఇప్పుడు మస్తు మంది ఉన్న డీసీఎంను కట్టుకొని ఉన్నారు పోదామని. ఇంకా సార్ తర్వాత మాట్లాడదాం మనం ఒకసారి ఇచ్చినాక అంటే మేము అనుకున్నాం. కొద్దిగా 137 డీజిల్ మార్కెట్కి మాది కొద్దిగా వచ్చి మీరు తెలిస్తే మీకు వచ్చి కనుక్కోండి సార్. ఇక్కడ ఉన్న అక్కా జిల్లాలకు అందరికి నమస్కారం. మేడం నమస్కారం. నేను మల్కాజ్గిరి 141 డివిజన్ నుంచి అధ్యక్షురాలని వచ్చినాను. అక్కడ పంచడం జరిగింది. కాకపోతే కొన్ని ఇళ్ళకే పంచిండ్రు. ఆ పంచడం కూడా 10,000 ఇచ్చేసి మళ్ళీ వెనక్కి నుంచి 4,000 2,000 తీసుకోవడము. ఇప్పుడు అయ్యన్నగర్ మొత్తం కాలనీలో 3,000 ఇళ్ళు ఉన్నాయి మేడం. 3,000 ఇళ్ళు మొత్తం అందరికి ఆపేసింది. ఎందుకు ఆపిండ్రు మేము క్వశ్చన్ చేస్తే 600 మందికే సక్సెస్ చేసినాం. అంటే 3,000 మందిని ఓటేసి గెలిపించినప్పుడు 600 మందికి ఎట్లా ఇస్తావు డబ్బులు? 3,000 మంది ఓట్లు వేసినా కదా నువ్వు అయ్యన్నగర్ లో గెలిచినావు. నీకు ఓట్లు అయ్యేది, ప్రజల్లో ఓట్లు అయ్యేది, నువ్వు ఎక్కడి నుంచి గెలిచినావు? నువ్వు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చినావు? ఏ స్థాయి నుంచి చిచ్చలేరు కదా. గవర్నమెంట్ డబ్బు అన్నప్పుడు ఇవ్వడానికి బాధ ఎందుకు? మేము ఇంత బాధలు పడుతున్నాము, మా డబ్బు మాకు ఇవ్వచ్చు కదా. పోనీ ఇవ్వకుండా ఊకున్నా అయిపోయేది. కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోవడము. మొత్తం 3,000 జనాలు నాపితే ఒకరు ఇళ్ళ పనులను పోకుండా అందరు స్లమ్ ఏరియా ఇళ్ళ పనులు చేస్తాం బతికే వాళ్ళే. ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోయింది. ఈ రోజు వస్తారో రేపు వస్తారో ఎల్లుండి వస్తారో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ధర్నా చేసినారు వస్తారేమో అని చెప్పేసి వాళ్ళ బాధ వాళ్ళకు ఉండదు కదా మేడం. దయచేసి ఇది మా మహిళలు గ్రహించి మేడంలు అందరు గ్రహించి మాకు డబ్బు ఇప్పియాలా. అయ్యన్ నగర్ మొత్తం చాలా బాధలో ఉంది. అందరికి సాయం చేయాలి. ఎవరు ఇంట్లో చేస్తలేరు మేడం. ఖచ్చితంగా సాయం చేయాలి. థ్యాంక్ యూ. భారత్ నగర్ మాది భారత్ నగర్ ఉంది. ఇప్పుడేమో గణేష్ నగర్ అయింది. మాది సమ్మె ఏరియా. మా భర్త చచ్చిపోయి 2 ఏళ్ళు. ఇదివరకు కూడా పింఛన్ లేదు మాకు. ఈ వరద బాధితులకు కూడా 10,000 గారు 10 పైసలు ఇవ్వలేరు. నిన్న ధర్నా చేసుకుని ఇవాళ వచ్చింది. మల్లాపురం నాచారం మల్లాపురం. అరే కాకా నాచారం మల్లాపురం. అందరికి పైసలు ఇస్తున్నారు, మాకు ఇవ్వలేదు. మేము తిరగకుండా మల్లికార్జున నగరు. నా పేరు మశమ్మ, అల్వాల మశమ్మ, మల్లాపురం. మాకు పైసలు ఇస్తలేరు, అసలు వస్తలేరు, చూస్తలేరు. కిరాయిలకు ఉండవు, కిరాయిలకు ఉండవు. ఏదో ఇల్లు ఉన్న వాళ్ళకి ఇచ్చిండు, ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వలేదు. ఇచ్చి వాళ్ళు అమ్ముకుంటున్నారు.
వాళ్ళు వాళ్ళే తీసుకుంటున్నారు, వాళ్ళు వాళ్ళే అమ్ముతున్నారు. ఒక్కరికి ఒక రూపాయి రాలేదు, అందరికి ఎంత కింది పోయించింది కానీ మాకైతే ఒక్కరికి ఒక రూపాయి ఇవ్వలేదు. మొత్తం ఎంతకెళ్ళి ఎంత మొత్తం కాలుస్తారు, మా ఏడు రూపాయలు ఉంటాయి మొత్తం నీళ్ళు వచ్చేసినాయి, మా బస్సు మొత్తం నీళ్ళు వచ్చినాయి. ఒక్కరికి ఒక రూపాయి ఇవ్వాలి, మా బస్సులకు అసలు వచ్చి ఒక చూస్తూ కనిపించారు ఒక్కరికి పైసలేదు. మాకు మేము కస్టమర్ సార్, మేము ఎక్కడి నుంచి వచ్చి కట్టుకొని వచ్చినాం. మేము పనిలో పోకుండా హైదరాబాద్ అసలు ఇళ్ళలో ఉంటున్నాం. ఇది వస్తారా ఇది వస్తారా ఇస్తారేమో ఆచి కొన్ని ఇళ్ళలో ఉండి చూస్తున్నాం. మొత్తం బస్తి మొత్తం ఇళ్ళలో ఉండి చూస్తున్నాం. మా బస్తీలో వచ్చిర్రు కానీ ఎవరెవరు బిల్డింగ్ లో ఉన్నారు ఆ బిల్డింగ్ వాళ్ళకే ఇచ్చిర్రు. మా అంత రేకులు ఇళ్ళకి ఒక్కరు కూడా పైసలు ఇవ్వలే. వాళ్ళ వాళ్ళ కులం వాళ్ళ వాళ్ళ చుట్టాలకి ఇసుకుర్రు. వాళ్ళు వాళ్ళు ఎవరెవరు పెద్దలు ఉన్నారు లీడర్లు మా బస్తీలో వాళ్ళు వాళ్ళే తీసుకుర్రు. ఒక్క ఇంట్లో నలుగురు నలుగురు తీసుకుర్రు. మా వాళ్ళకి ఎవరికి ఇవ్వలే. ఉప్పర్ కూడా కంచి వచ్చిన ఉప్పర్ కూడా రాజానగర్ ఉప్పర్ సగం మందికి ఇచ్చారు, సగం మందికి ఏమో రెక్కలు ఇళ్ళకి ఇవ్వలే. మొత్తం దాబా దాబా ఇళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు పైసలలో ఉన్నారు వాళ్ళకే ఇచ్చిర్రు. ఎవరికి ఇవ్వలే. అది టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసిర్రు. అట్లా ఎవరు చేయాలి, టిఆర్ఎస్ పార్టీ వాళ్ళే చేసిర్రు.